లే సార్ ఒక వీడియో బుధవారం రోజు రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడానికి గౌరవనీయులు ఇండస్ట్రియల్ మినిస్టరు, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ స్కూల్ను ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్ టూరిజం కల్చరల్ మంత్రివర్యులు ఎంపీ డాక్టర్ మల్లూరు రవి గారు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మండలి సభ్యులు రేపు 11 గంటలకు వారు నిశ్చయిస్తున్నారు ఈ స్కూల్ను ప్రారంభించడానికి. ఇప్పటికీ పూర్తిగా అయినది ఇంకొక 5% వరకు మిగిలి ఉంటుందేమో బిల్డింగ్లో, అది కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారిని గౌరవ మంత్రివర్యులను మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ కానీ, వారికి ఐటీ కూడా చూస్తున్నారు, ఐటీ మరి ఏదైనా కారిడార్ కానీ ఇలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చి దానికి సహకరించాలని చెప్పేసి వారిని మేము కోరాలనుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వడానికి మరి వారు సహకరిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అన్ని విధాలుగా ఇక్కడ స్కూల్స్ కానీ అంటే విద్య కానీ వైద్యం కానీ గతంలో ఏదైతే జరగలేదో ఇప్పటి నుంచి ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను బీద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా బీద కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా వారికి సహాయం అందే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నా. అది ఆ దాని బేస్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినది, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.